వికారాబాద్ మండల సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. భూమిని ఫారెస్ట్ అధికారులు అక్రమంగా లాక్కున్నారంటూ మదన్పల్లి గ్రామానికి చెందిన చెంచులు మండల పరిషత్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో సమావేశాన్ని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బైకాట్ చేశారు. 2005లో జీవనోపాధి కోసం అప్పటి కలెక్టర్ పట్టాభూములు ఇవ్వడం జరిగిందని, అయితే భూ ప్రక్షాళనలో అధికారులు డిజిటలైజేషన్ చేయకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడం లేదని వాపోయారు. నిరుపేదలమైన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని చెంచులు కోరుతున్నారు. మదన్పల్లి అనే గ్రామంలో, వికారాబాద్ మదన్పల్లి గ్రామంలో 2005లో ఆనాటి కలెక్టర్ ప్రేమచంద్రెడ్డి గారు మరియు జాయింట్ కలెక్టర్ రజవీ గారు, సయ్యద్ అలీ ముఫ్తీ గారు రజవీ గారు ఒక 2-3 నెలలు ఆ గ్రామాలలో ఆ అడవులలో పర్యటించి, కాలినడకన పర్యటించి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్లను తొలగించి దాదాపు 670 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి చెంచులకు, అక్కడ ఉన్నటువంటి భూమి లేని నిరుపేదలకి 3 ఎకరాలు 5 ఎకరాల చొప్పున 2005లో పంపిణీ చేయడం అనేది జరిగింది. పంపిణీ చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం వాళ్ళకి పాస్బుక్లు, టైటిల్ డీడ్లు కూడా ఇష్యూ చేయడం అనేది జరిగింది. ఇష్యూ చేసిన తర్వాత రైతులందరూ కలిసి పాస్బుక్లు బ్యాంకులలో, సొసైటీల్లో, కెనరా బ్యాంకులలో పెట్టుకొని వాళ్ళు పంట రుణాలు పొందడం అనేది కూడా జరిగింది. కొంతమంది అయితే దీర్ఘకాలిక రుణాలు కూడా దీంట్లో తీసుకున్నారు. కానీ 2017లో ఏదైతే ఎల్ఆర్యుపి సిస్టమ్ వచ్చిందో, ఏదైతే ల్యాండ్లని, ఆదిన భూములను ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమం ఏదైతే వచ్చిందో, ఆ భూములు ప్రక్షాళన చేసినటువంటి కార్యక్రమంలో ఈ 600 మంది రైతుల భూములు, దాదాపు 1200 ఎకరాలు, దాదాపు లేదంటే 1000 ఎకరాల పైచిల్పు భూమి 600 మంది రైతుల పరిస్థితి దూలాయనంలో పడింది. వాళ్ళకి ఈరోజు వరకు పట్టాలు లేవు, వాళ్ళకి ఆధునీకరించినటువంటి పాస్బుక్లు లేవు, మరియు లేటెస్ట్ పహనీలలో వాళ్ళ పేర్లు లేవు. లోన్లు మాబాయిని ఆ బుక్లు ఉన్నాయి సార్, ఆ బుక్లు కూడా అన్లన్నాయి సార్, ఆ బుక్లు అన్లన్నాయి, ఆ బుక్లు కూడా అన్లన్నాయి. అన్లా మొన్న ఇచ్చి వచ్చారు, జగలా తొలి వచ్చారు, ఏమారు వచ్చారు, అన్ని చూసుకున్నారు సార్, సర్వేలు మొత్తం చూసుకున్నారు. ఆ రాష్ట్రాన్ని అస్సలు లేదు, మాత చూసుకున్నారు, ఆ రాష్ట్రం ఎక్కడో ఏమి సార్ లేదు, మాత తెలియదు.